ఇది రాబోయే తరాల కోసం, నెక్స్ట్ జనరేషన్స్ కోసం పెట్టిన పార్టీ. మా కన్సర్న్ ఏంటంటే, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి కన్సర్న్ ఏంటంటే, మాకు మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇవాళ ఎటువంటి ఫేట్ఫుల్ లైఫ్ ఉందో మనకు తెలుసు, ఎలాంటి జీవితం జీవిస్తున్నామో మనకు తెలుసు. ఎందుకంటే మాకు కష్టం లేదు కాబట్టి మిగతా వాళ్ళు ఎట్టిపోయినా పర్వాలేదు అనుకునేటువంటి వ్యక్తులు కాదు. ఎందుకంటే మాది ఆంధ్రప్రదేశ్, ఇక్కడే పుట్టిన వాళ్ళం. గుంటూరు, పాపట్ల, పొన్నూరు, కనిగిరి, ఈ ఏరియాలంతా తిరిగిన వాళ్ళం. మా నాన్నగారు ట్రాన్స్ఫర్స్ తిరిగారు. సో అలాగే పల్నాడు, ఈ ఏరియా అంతా మాకు బాగా కొట్టిన పిండి. కాబట్టి మాకు అంటే మీకు ఐడెంటిఫికేషన్ కోసం చెప్తున్నాం, మేము ఎక్కడి నుంచో వచ్చినాం కదా, ఇక్కడి నుంచి ఉన్నవాళ్ళమే. సో మాకు ఈ పెయిన్ ఏంటో తెలుసు, ఇవాళ కామన్ మ్యాన్ పడే సఫరింగ్ తెలుసు. సరే, ఇది దీని గురించి చెప్పే ముందు ఒక మాట, మాకు ఇక్కడ మనోహర్ గారి గురించి ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే స్పెసిఫిక్గా ఆయన తెనాలి వాస్తవ్యులు కాబట్టి ఆయన గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఎందుకు మేమందరం మనోహర్ గారిని అంటే, మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడటం, ఎలాగో ఆయన ఇష్టపడ్డానన్నా, మేము ఇష్టపడినా, ఎవరు ఇష్టపడినా మా మన జనసేనలో ఎందుకు మేము ఇష్టపడతామని చెప్తారు. 2019లో జనసేన ఓడినప్పటి నుంచి చాలామంది నాయకులు జనసేన వదిలిపెట్టి వెళ్ళిపోయారు, కార్యకర్తలు మనతోనే ఉన్నారు. చాలామంది నాయకులు మనతో అవసరం కొద్దీ ట్రావెల్ చేసి, ఓ గెలవట్లేదు కదా, సరే నెక్స్ట్ ఏమి వేరే వేరే పార్టీల్లోకో లేకపోతే ఎస్పెషల్లీ వైసీపీలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ టైంలో ఒక లెవెల్లో తెనాల నుంచి పోటీ చేసి ఓడిపోయినా సరే పవన్ కళ్యాణ్ గారు, మీరు గెలిస్తే నాకేం అబ్జెక్షన్ లేదు, హ్యాపీ. కానీ మీరు ఓడిపోతే మాత్రం లైఫ్ లాంగ్ మీతోనే ఉంటాను, మీతోనే ట్రావెల్ చేస్తానన్న ఒక గొప్ప వ్యక్తి, గొప్ప లీడర్షిప్ క్వాలిటీ ఉన్న వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. అందుకని ఆయన అంటే మా అందరికీ చాలా ఇష్టం. ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా సరే, ఎన్ని మాట్లాడినా సరే, మనోహర్ గారు జనసేనలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత అత్యంత ముఖ్యమైన నాయకుడు ఆయన. మాకు చాలామంది అదేంటి సార్ మరి మీరు అన్న, నన్నేదో ట్రై చేస్తారు మీరు కదా, అరే ఆయన కష్టపడి పనిచేసే విధానం, ఆయన మనసు అంటే శారీరకంగా మానసికంగా ఒత్తిడి తీసుకొని ఆయనంత పనిచేసేంత కెపాసిటీ మాకు లేదు. ఆయన సచ్ ఎ గ్రేట్ లీడర్.